హాయ్ అండి నా పేరు అనిల్ మీరు చూస్తుంది అనిల్ యంగ్ ఫార్మర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మొన్న డెలివరీ అయింది ఫ్రెండ్స్ మా రాబిట్ ఈరోజుకి త్రీ డేస్ ఆ కిడ్స్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు చూడండి అవి ఎలా ఉన్నాయో అప్పుడే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫోర్ కిడ్స్ ఉన్నాయి చాలా హెల్తీగా అయితే పుట్టాయండి ఇవి త్రీ డేస్కే హెయిర్ అయితే ఏర్పడుతుంది ఏది ఏ కలర్ అవుతుందని చూడండి మీరు వాటి తల్లి అనుకొని పాల కోసం చూస్తున్నాయండి అవి చూడండి ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఎక్కువ కిడ్స్ పెడితే ఇంత యాక్టివ్ అయితే ఉండవండి మూడు రోజులకే ఇంత యాక్టివ్గా ఉన్నాయి ఇవి ఈ కిట్ ప్యూర్ వైట్గా అయితే వచ్చింది అంతకు ముందు వస్తాం మాకు వైట్ ఉండే అండి ఇది ఎంతమంది డెలివరీ అయినప్పుడు ఒక వైట్ కిడ్ అయితే పెట్టింది అప్పుడు అది ఉన్న ఇంకొకటి రెడ్ కలర్ పెడితే వేరే వాళ్ళకు ఇచ్చానండి ఇంకో కిట్ చూడండి ఇదైతే రెడ్ కలర్ వచ్చింది మదర్ లాగే ఉంటుంది వైట్ అండ్ రెడ్ చూడండి ఇది ఎంత క్యూట్గా కనిపిస్తుందో రెడ్ అండ్ వైట్ కలర్ అవుతుందండి ఇది ఇంకో కిడ్ బ్లాక్ కలర్ వచ్చిందండి చూపిస్తుంది ఇది దీని హెడ్ పైన లైట్గా వైట్ కలర్ అవుతుందండి మొత్తం టోటల్ అయితే బ్లాక్ కలర్ ఉంది కాళ్ళకి లైట్గా వైట్ కలర్ వచ్చింది చూడండి ఇవి నెక్స్ట్ బాక్స్లో అయితే చుట్టూరు తిరుగుతాయండి మళ్ళీ అన్నీ ఒకే దగ్గరికి వచ్చి పడుకుంటాయి హెయిర్ అయితే డైలీ వేస్తుందండి మదర్ హ్యాబిట్ పిల్లలకు వెచ్చగా ఉండేది అందుకు అలాగే అది పాలించేటప్పుడు ఇబ్బంది కాకుండా ఫ్రెండ్స్ ఆ పొట్ట కింద ఉండే హెయిర్ అయితే మొత్తం అయితే తీసివేస్తుంది పాలిచ్చేటప్పుడు ఆ హెయిర్ ఉంటే పిల్లలకి నిప్పల్స్ దొరకవు ఫ్రెండ్స్ అంత ఈజీగా అయితే దొరకవు అందుకోసమని అయితే ఆ హెయిర్ తీస్తుంది ఫ్రెండ్స్ కొన్ని రాబిట్స్ అయితే హెయిర్ మొత్తానికి తీయవు ఫ్రెండ్స్ మాకు ఇంకో ఫీమేల్ రాబిట్ ఉందిగా ఫ్రెండ్స్ అది ఎంత ముందు అయినప్పుడు హెయిర్ మొత్తానికి తీయలే ఫ్రెండ్స్ పాలు కూడా సరిగ్గా ఇవ్వకపోయేది పిల్లలకి మేమే డైలీ అయితే పాలు పట్టించేది ఫ్రెండ్స్ పిల్లలకి ఇప్పుడు డెలివరీ అయిన రాబిట్ అలా కాదండి పాలైతే ఇస్తుంది మనం ఇప్పించాల్సిన అయితే లేదు ఒకవేళ మీ రాబిట్ హెయిర్ తీయకుంటే ఫ్రెండ్స్ డైలీ మాత్రం పాలు మీరే ఇప్పించండి చూడండి ఫ్రెండ్స్ అది ఇస్తుందో లేదో దాదాపు అయితే ఇవ్వదు ఫ్రెండ్స్ ఇలా ఇచ్చినట్టయితే పర్వాలేదు ఇవ్వకుంటే మాత్రం డైలీ మాత్రం మీరే ఇప్పించండి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్కి వైట్ కలర్ రాబెట్టి ఉండే ఫ్రెండ్స్ అతను ఊరికి వెళ్తే రెండు రోజులు మా కేజీలో వేశాడు అది అదే రోజు వినింది ఫ్రెండ్స్ ఆరు పిల్లలు పెట్టింది ఆ తల్లి హేరు తీసుకోలే పాలసం ఇవ్వలేదు ఫ్రెండ్స్ అది ఆ రెండు రోజులు అయితే నేనే పట్టించాను అతను తీసుకువెళ్ళినాక అతనికి చెప్పిన అది పాలిస్తలేదు పట్టించమని అతను పట్టించలేదట ఫ్రెండ్స్ అవి రెండు మూడు రోజులకే మొత్తం అన్నీ అయితే చనిపోయాయి మీరు అలా చేయకండి చూడండి అది పాలివ్వకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పించండి మీరే అడవిలో ఉండే కుందేళ్ళైతే అయితే ఖచ్చితంగా అవి పాలిస్తాయి ఫ్రెండ్స్ కానీ మనం ఇళ్ళల్లో పెంచుకునే ఈ హైబ్రిడ్ రాబిట్స్ అయితే అన్నీ ఒకేలా ఉండవు కిడ్స్ పుట్టకముందు పుట్టలే అని బాధపడతారు అవి పుట్టిన తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకోకుండా వాటిని బాధ పెడతారు కేర్ తీసుకోగలం అనుకుంటేనే ర్యాబిట్స్ అయితే పెంచండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ కిడ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్